Hi, welcome to Sakshi. Baby movie blockbuster to Vaishnavi Chaitanya peru talk of the town ga marinde. Chinna cinema ga vachi anchanalanu minchi vasoolu chestundi. Ee movie pedda cinema range lo ekanga 75 ku paiga kotla gross tho sanchalanam srushtinchindi. Indaloni lead actors ku ee movie nunchi manchi gurtimpu techipettindi. Andulo heroine Vaishnavi peru matram marmogipothundi. Baby lo ame chesina bold role ku audience nunchi bhari response vastundi. Dantho ippudu industry mottam Vaishnavi perune japistundi. Ee kramamlo Vaishnavi ki varusa offers queue kadutunnayi. Baby movie ki sign chestune ade banner lo ame maro rendu cinemalaku commit ayinattu pracharam ఇప్పుడు ఏకంగా ఓ స్టార్ డైరెక్టర్ ఆఫర్ ని కొట్టేసిందనే టాక్ వినిపిస్తుంది. ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం వైష్ణవికి పూరి జగన్నాథ్ నుంచి పిలుపు వచ్చిందట. ప్రస్తుతం అతడు రామ్ పోతినేనితో డబుల్ స్మార్ట్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వైష్ణవికి ఓ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడని ఇన్సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు, కానీ ఇది వాస్తవమే అనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. దాంతో వైష్ణవి ఫేట్ మామూలుగా లేదని, త్వరలోనే ఆమె ఇండస్ట్రీ సెన్సేషన్ అయినా ఆశ్చర్యపోవని అవసరం లేదంటున్నారు. దాంతో ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు లేరనే లోటును వైష్ణవి పూడ్చనుందంటూ టాలీవుడ్ ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు. అయితే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ఆదరణ ఉండదనేది కొందరు అభిప్రాయం. నిజానికి ఏ ఇండస్ట్రీలో చూసినా ఆ భాష అమ్మాయిలే ఎక్కువ ఉంటారు. కానీ ఒక్క తెలుగులోనే తెలుగువారు కాకుండా పక్క ఇండస్ట్రీ ఇతర భాష అమ్మాయిలు రాణిస్తున్నారు. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా ఫ్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అన్న మాట. రీసెంట్ గా బేబీ సక్సెస్ మీట్ లో అతడి అంశం గురించి మాట్లాడుతూ వైష్ణవిని చూడగానే ఆ లోటు పోయిందనిపించింది అన్నాడు. ఇక అప్పటి నుంచి వైష్ణవి దగ్గరికి పెద్ద సినిమా ఆఫర్స్ వస్తున్నాయట. చూస్తుంటే బన్నీ కామెంట్స్ వైష్ణవికి ప్లస్ అయ్యాయనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వైష్ణవికి గీత ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ కన్ఫర్మ్ అయిందని, ఇందులో అల్లు శిరీష్ హీరో ఉంటున్నారు. అయితే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.